గురువు మనోజ్ ఫాదర్ గారు బ్రదర్ అలక్సీ గారు అదే విధంగా గుడి పెద్దలు తదుపరి గుడి పెద్దలు వచ్చి మన మహా పూజ్య పీఠాధిపతులను సన్మానిస్తారు అట్లట్లేగా మామా కొంచెం అట్లేడమ్మా అదే విధంగా సాగరమాతా పుణ్య క్షేత్ర గుడి పెద్దలందరినీ కూడా వేదిక మీదకి రావాలని చెప్పి మనవి చేస్తున్నాను వారి తర్వాత సాగరమాత గుడి పెద్దల పీఠాధిపతులను సన్మానించిన పిట గోపిరెడ్డి గారు వచ్చి అదేవిధంగా మాతా సరోవర్ ప్రొపరేటర్ వీరారెడ్డి గారు వచ్చి పీఠాధిపతులను సన్మానిస్తారు మరొకసారి అందరికి సాగర రాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ తల్లి యొక్క దీవెలు మీకు ఎక్కువగా ఉండాలి, ఆ తల్లి ఆశీర్వాదాలు మీకు ఉండాలి, మీ కుటుంబాల్లో శాంతి సమాధానాలు నెలకొనాలి. కాబట్టి ఎవరైతే తల్లిని ప్రార్థిస్తారో వారికి తప్పక ఆ తల్లి దయచేస్తుంది, వరాలు అందిస్తుంది, మీరు కోరుకున్న కోరికలు ఆమె తీరుస్తుంది. పాతగారులు, పుణ్యాత్రులు, పునీతులు వాళ్ళందరూ కూడా తల్లి పట్ల ఎంతో భక్తిని పెంపొందించుకొని ఆమె దీవెనలు పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది ప్రియ సహోదరి సహోదరులు ఎరువు పట్టణంలో ప్రపంచవ్యాప్తంగా ఆ తల్లిపై ఆ తల్లి పేరిట నిర్మించబడినటువంటి దేవాలయం ఒక అద్భుతం. మరి ఫ్రాన్స్ దేశంలో గోల్కొండలో ఆ యొక్క దేవాలయం వల్ల ఎంతోమందికి దేవుళ్ళు లభిస్తుంది. ఫ్రాన్స్ దేశకు దర్శనమిచి ఫ్రాన్స్ దేశకు లోతులో వెళ్ళగేతకు దర్శనమిచి వరాలిచి లాలిచి కరాలెత్తి దీవించి నమో నమో మాత నమో మాత. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదర ఎంతమందికి అనుకరగక అనుకరగక కష్టమనిపించుకోక అలసిపోక మరి సొలసిపోక వచ్చినటువంటి ప్రతి భక్తుల్ని గమనించి మరి ఆశీర్వదించి దీవించేటువంటి తల్లి ఎవరు అంటే సాగరమాత. సాగరమాత 1917 సంవత్సరంలో కూడా ఫతిమా జపమలదాని మీ అందరికీ వచ్చింది పాటలు పాడండి ఒకసారి. ఓ ఫతిమా జపమలదాని రక్తమలు కొంచెం రక్తమలు కొంచెం
ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా ఎన్నో పాటలు ఉన్నాయి, ఎన్నో పాటలు మనం ఇప్పుడే విన్నాం. సాగర మాత మీద మాట ఇప్పుడే విన్నాం. అందరినీ విడిచారు ఆ పాటలు. ప్రతి శరణంలో ఒక్కొక్క ఆవేదనతో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా విడిచారు. కాబట్టి ఆ తల్లికి అలసట అనేటువంటిది అసలే ఉంది. మనమే అలసిపోతాం, ఆమె దగ్గరకు రావడానికి అలసిపోతాం, విసిగి వేసారిపోతాం, డబ్బులు లేవు అంటాం, కాళ్ళు నొప్పులు అంటాం, పట్లు అన్నం లేదని అంటాం, ఆలోచన రానివ్వకుండా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ తల్లిని ఎల్లప్పుడూ నదిలో ఉంచుకోవాలి, నదిలో ఉంచుకోవాలి. ప్రతి పీఠాధిపతి కూడా ఆ తల్లి పేరుకు ఒక సుందరమైనటువంటి దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఎందుకు అని అంటే ఆ తల్లి పేరుట్ల ఉన్నటువంటి ప్రేమ దయవ ఆ తల్లి పట్ల ఉన్నటువంటి మమకారం ఎందుకు అని అంటే ఆమె కాచి కాపాడుతూ. ఒకసారి మేము ఇటలీ దేశంలోనికి వెళ్ళినప్పుడు ఒక రూమ్లో ఇద్దరు బిషప్ గారు ఉన్నారు, ఇద్దరు బిషప్ గారు నేను కూడా పక్కనే ఉన్నాను. అర్ధరాత్రిలో ఏమైందో చెడు కళ వచ్చింది అని అమ్మని వేశారు. అమ్మ అనే నాకు వినపడింది చెవులు చాలా షార్ప్గా ఉంటుంది. మీరు చిన్న మాట్లాడినా వినపడదు, ఇప్పుడు వినపడితే తర్వాత వినపడితే వినపడే. కాబట్టి ప్రియ సోదరుడు అమ్మ అమ్మ మేరీ మాట్లాడ నేను అడిగాను వాళ్ళు దుశ్చెప్పారు ఏమైంది మీకు అని ఏమి నేనేమని అడిగాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరు మనకు ఉన్నటువంటి ప్రేమే, ఆ తల్లి పట్ల ఉన్నటువంటి ప్రేమే. ఏదన్నా ఒక అపాయం మనకు అనిపించినప్పుడు అమ్మ అని ముందు మన అమ్మ గుర్తురాదు, మనకు జన్మించినటువంటి అమ్మ మనకు గుర్తురాదు, ఈ తల్లి గుర్తు వస్తుంది, ఆమె రక్షిస్తుంది. మన తల్లి ఏదో కింద పడితే పైకి లేపితే అని కానీ ఏదైనా అవసరం ఉంటే ఇచ్చింది, నాలుగు దెబ్బలు ఉంటే ఇచ్చింది కానీ మరి ఈ తల్లి మాత్రం మనకు ఆ విధమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చి ఎప్పుడు కూడా సహాయపడి. కాబట్టి మనలో ఉన్నటువంటి మంచితనాన్ని గమనించి ఆమె మనకు సహాయపడుతుంది. కావున ప్రియ సహోదరి సహోదరు తల్లిని మరోగాకండి, తల్లిని ఏనాడు కూడా మరో ఏనాడు కూడా మరో ఆమె ఎవరైనా పడి ఎవరైనా క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా తెలియనటువంటి వాళ్ళైనా ఆ తల్లి మొఖం చూసి నాకు సహాయపడమని అర్థిస్తే తప్పక నీవు ఇంటికి పోయే వరకు నీవు అనుకున్నటువంటిది ఆమె అందించబడుతుంది. అటువంటి విశ్వాసం ఉండాలి. కావున ప్రతినిత్యం మీరు ఈ మందిర ప్రాంగణంలోకి వచ్చి మరి ఈ క్షేత్రంలో మీరు ఆ తల్లి కోసం ప్రార్థనలు సలపాలి అని మనవి చేస్తున్నాము. ఎన్నో దేశాల్లో ఇంకా లాక్డౌన్ ఆ విధంగానే కొనసాగుతుంది. మనల్ని కాచి కాపాడి ఫ్రీగా మూవ్ అవుతూ ఉన్నాను, పూజలు చేసుకుంటూనే ఉన్నాను, అందరినీ పలకరిస్తూనే ఉన్నాను, అందరితో మాట్లాడుతూనే ఉన్నాను, మర్చిపోయి గబుక్కలు చేతులు పట్టుకుంటూనే ఉన్నాను. కానీ తల్లి మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఆ విధంగానే కాచి కాపాడాలి అని మనసారా వేడుకుందాము ఆ తల్లిని. కావున ఈ పండుగ సందర్భంగా మరొకసారి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. హాయిగా ప్రశాంతమైన సాయంత్రం వరకు గడపండి. ఇక్కడ సాయంత్రం మీకు తింటానికి ఉండకపోతే పాదాలు అడగడం ఆయన పెట్టకపోతే నా ఫోన్ నెంబర్ ఇస్తే నాకు చెప్పండి. తల్లి గారా, దైవానుభూతిని కలిగించే విధంగా చక్కటి దివ్య పూజా బలిని సమర్పించి అదేవిధంగా మరీ తల్లిని అందించినటువంటి జపమాలను అంటి పెట్టుకొని జీవించే విధంగా గొప్ప ప్రసంగాన్ని అందించి మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ ఆశీర్వదించినందుకు మరొకసారి మీకు పుణ్యక్షేత్రం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి తండ్రి గారికి వందనాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు పుణ్యక్షేత్ర రెక్టర్ గారు అయినటువంటి ఉదయ్ కుమార్ ఫాదర్ గారు వచ్చి వందన సమర్పణ చేస్తారు.